నాకు ఎస్సీలు అంటే తెలియదా, ఎస్సీలను ఎట్లా గౌరవించాలో తెలియదా, నాకు రాజ్యాంగం యొక్క విలువలు తెలియదా, నేను రాజ్యాంగ వ్యతిరేక శక్తినా, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? మాట్లాడుతుంది ఆంధ్రప్రదేశ్లో దెందరూరులో మాట్లాడాల్సిన మాటలు మాట్లాడట్లా పవన్ కళ్యాణ్ గారు. ఏదో సినిమాలో నీ డైరెక్టర్ కనుక యాక్ట్ చేయమంటే నువ్వు యాక్ట్ చేస్తావే, ఆ రకంగా యాక్ట్ చేసినట్టుంది. నువ్వు సినిమాల్లో యాక్షన్ లాగా దెందరూరులో మీటింగ్ ఉంది తప్ప వాడు ఇచ్చిన పేపర్లో 10 పేపర్లు తిరగేసి చదివావు. ఏం పొడిసావు అని అడుగుతున్నాను. నీ పేపర్లో ఉన్న విషయాల్లో ఒక్కటి బేస్లెస్ ఆరోపణ తప్ప బేస్గా అప్పుడైనా సరే మళ్ళీ పెట్టు, కమాన్ బేస్ ఉన్నటువంటి ఆరోపణలు చేయి. శాశ్వతంగా రాజకీయాలు వదిలిపెట్టి వెళ్ళిపోతా. శాశ్వతంగా నీ అన్నగారు ఒక్క మాట మాట్లాడవు. నీ అన్నగారు గురించి నీ అన్నగారు ఏదో పెద్ద శ్రీరామచంద్రులాగా అభివర్ణిస్తావు. ఎంతమంది మరి సామాజిక వర్గానికి ఇబ్బంది పెట్టి నీ కోసం గెలుస్తావు, నువ్వేదో అభినందిస్తావు, కులానికి విలువ తీసుకొస్తావని చెప్తే తీసుకుని వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి గంపకొత్తగా అమ్మి కేంద్ర మంత్రి పదవి తీసుకుని మరి ఆ మంత్రి పదవి ఉండగానే ఆంధ్ర రాష్ట్రానికి ఆ కేబినెట్ ఉండగానే పీక కోసిన విషయాన్ని ఒక్కసారన్నా రాష్ట్ర ప్రజానికి గుర్తు చేసావా అని అడుగుతున్నా. ఏదో పరకాల ప్రభాకర్ గారు, ఈ ప్రభాకర్లు అంటేనే పవన్ పడదేమో, ఆయన మీద పెట్టాడు గురి, ఆయన పంపించాడు ఇంటికి, ఇప్పుడు నా మీద పెట్టాడు గురి. నన్ను చంద్రబాబు గారితో సీటు ఇప్పించుకోకుండా ఉందామనేటువంటి కుట్రేమన్నా నీకు ఉందేమో. నాకు గౌరవంగా పార్టీ సీటు ఇస్తుంది, ఒకవేళ ఇవ్వకపోయినా నా బతికేదో నేను బతుకుతా. నా సీటే నీకు కావాలనుకుంటే నువ్వు తెలుగుదేశంతో కలిసి నువ్వు పోటీ చేయి. నీ అనుమాల భుజాల మీద నిలబెట్టి నిన్ను గెలిపిస్తా నేనే. ఈ రాష్ట్రంలో ఎవరో గెలవనంత మెజారిటీతో గెలిపిస్తా భుజాల మీద ఎక్కించుకుని. అంతే తప్ప నీకు అటువంటి స్వార్థం ఉంటే తంటాలు పడు, నేను కాదని అన్నా. ఎవరికైనా స్వార్థం ఉంటుంది, కానీ నువ్వు అనవసరంగా నన్ను మాట్లాడటం మాత్రం నీ స్థాయికి తగినటువంటి వ్యక్తిని కాను నేను. నువ్వు మోదీ గారిని మాట్లాడితే సరిపోతావు, చంద్రబాబు గారిని మాట్లాడితే సరిపోతావు. ఏంటి ఆఫ్టర్ ఆల్ దెందరూరు ఎమ్మెల్యేని మాట్లాడుతున్నావు ఏంటి అది? ఏంటి మీకేం అర్థమవుతుంది అసలు ఆయన ఏ స్థాయికి దిగుతారు మాట్లాడుతున్నాడు? ఉంటే మీరు మాట్లాడండి, అడగండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చా, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో అడగండి, కమాన్ నేను ఆన్సర్ చేస్తా. కనిపించచ్చు ఏ మూలకెళ్ళినా మీరు ఈ పార్టీ నిర్మాణం జరగట్లేదు, జనసేన నిర్మాణం జరగట్లేదండి. జనసేన నిర్మాణం నేను ఇలాంటి రౌడీల చేతుల్లోకో లేదంటే డబ్బులో చేతిలో పెట్టడానికి నేను పెట్టలేదు. జనసేన పార్టీ ఆశయాలు ఉన్న యువత చేతిలో పెట్టడానికి నాకు జనసేన పార్టీ కష్టం ఉంటుంది, నష్టాలు ఉంటాయి, కాలం పడుతుంది, టైం పడుతుంది. కానీ తీసుకోవడానికి వచ్చాను, ఒక తరాన్ని మేల్కొల్పడానికి వచ్చాను. నేను ఇలాంటి కష్టం చూస్తున్నప్పుడల్లా శాంతిని నేను అందరూ చాలా శాంతంగా ఉంటాను, ప్రశాంతంగా ఉంటాను. ఒకటి అర్థం చేసుకోండి, కవి శివారెడ్డి చెప్పినట్టుగా శాంతి నెలకొల్పడానికి కూడా కత్తి అండ కావాల్సిన రోజు. అవసరమైతే కత్తి పట్టుకొని కొట్టుకు రాగల జాగ్రత్త. నాకు కేసులుంటాయి, ఎందుకంటే కత్తిని గుండా పట్టుకుంటాడు, దేశాన్ని రక్షించే సైనికుడు కూడా పట్టుకుంటాడు, సమాజాన్ని రక్షించే సైనికులు. మీరు చిన్న ఆకురవుడీలకే మీకు ఇంత తెగింపు ఉంటే మాకు దేశాన్ని ప్రేమించే సమాజాన్ని ప్రేమించే అంత తెగింపు ఉంటుంది. ఏ స్థాయికి పోరాటం చేయగలరు మీరు ఊహించిన, మీరు ఊహించలేనంత, మీరు ఎంత ఊహించినా ఊహించలేనంత పోరాటం చేయరు. జాగ్రత్త, ఇది మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు బాధ్యతతోటి భారత రాజ్యాంగ వ్యవస్థ మీద అంబేద్కర్ రథసారథి గారు ముందు తీసుకెళ్లిన రాజ్యాంగం మీద మేము గౌరవంతో చెప్తున్నాం. మీరు పాటిస్తారా, మిమ్మల్ని పాటించాలని చెప్పమంటారా, మీరు డిసైడ్ చేసుకోండి. అంబేద్కర్ మహాశయుడికి పాలు పోసి పుష్పాభిషేకం చేస్తారు కానీ ఒకటి దళిత కార్మికుడు కులం పేరుతో దూషిస్తుంటే ఒకరు మాట్లాడిన పాపాన్ని పోలేదు. మరి దళిత తేజం ఎందుకని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు? ఈ వ్యక్తిని మీరు శిక్షించకపోతే